రిలీజ్ అయ్యి 5 డేస్ అయింది. సో ఆ సినిమా నాకు ఇచ్చిన అనుభూతిని ఒక డిస్ట్రిబ్యూటర్గా మీ మీడియా వారితో షేర్ చేసుకోవాలని నేను ఇవాళ పర్సనల్గా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక మంచి సినిమా తీస్తే ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులు, ఇవాళ నితిన్ కెరియర్కి ఒక బిగ్గెస్ట్ సక్సెస్ లాంటిది ఆ సినిమా అయింది. సో జనరల్గా జూన్ 1st వీక్లో మన హిస్టరీ అంతా చూస్తే ఎప్పుడు సినిమాలు రిలీజ్ కావు, మార్చ్ ఎండింగ్ లేదా జూన్లో కాలేజెస్ స్టార్ట్ అయ్యాక రిలీజ్ అవుతాయి. అవన్నిటిని బ్రేక్ చేస్తూ జూన్ 2nd రిలీజ్ చేసిన ఈ సినిమా ఇవాళ ఫ్యామిలీస్ కానీ యూత్ కానీ మాస్ కానీ అందరూ చూసి ఈ 5th డే వరకే ఈ షేర్స్ చూస్తుంటే ఈ సినిమా ఒక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ సెట్, ఆ రేంజ్ సినిమాలో ఒక ట్రెండ్ సెట్ సినిమాగా నిలబడబోతుంది అనిపిస్తుంది. నైజాం మాకు 5 రోజుల్లోనే 12 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది అంటే ఒక పెద్ద స్టార్ ఫిలిం రేంజ్లో 5 డేస్లో 12 క్రోర్స్ గ్రాస్ కలెక్ట్ చేయడం అనేది ఒక అద్భుతం. సో స్టిల్ ఇంకా ఈ సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది ఏంటి అనేది మనకు ఒక 1-2 వీక్స్ అయితే కానీ ఎగ్జాక్ట్గా చెప్పలేం, బట్ ఇప్పటి వరకు వస్తున్న దాన్ని మట్టుకు ఇట్స్ ఏ ఇవాళ ట్రెండ్ సెట్ అండ్ నితిన్ కెరియర్కి ఒక బిగ్ టర్నింగ్ పాయింట్. తన 2nd ఇన్నింగ్స్లో ఇష్క్ గుండె జారగల్లంత అయిన తర్వాత మళ్ళీ ఆ సినిమా టర్నింగ్ అయింది. సో అలాగే మా మిత్రుడు మా చిన్నబాబు ప్రొడ్యూసర్ తన బ్యానర్లో ఇంత పెద్ద సక్సెస్ రావడం ఇవాళ ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు ఓవర్సీస్ కానీ ఆల్ డిస్ట్రిబ్యూటర్స్ మేము పెట్టి ఏదైతే ప్రొడ్యూసర్కి ఇచ్చిన డబ్బు మా అందరికి 1 వీక్లో వచ్చేస్తుంది. మేము అన్నీ చాలా పెద్ద రేట్లు ఇచ్చే ఉన్నాం ఈ సినిమాని, అయినా ఆ రేంజ్లో 1 వీక్లో అందరికి డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు వచ్చేయడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు. ఇది దిస్ ఫస్ట్ ఫిలిం ఇన్ దిస్ 1-2 ఇయర్స్లో. సో మా చిన్నబాబు గారికి పెద్ద సక్సెస్ వచ్చినందుకు డిస్ట్రిబ్యూటర్గానే కాదు ఒక స్నేహితుడిగా చాలా హ్యాపీగా ఉంది. అండ్ తెలుగు ప్రేక్షకులకి మళ్ళీ ఒక నేటివిటీని టచ్ చేస్తూ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారు ఇస్ ఎ హోల్ అండ్ సోల్, నిజం చెప్పాలంటే ఇట్స్ ఏ 100% హోల్ అండ్ సోల్. త్రివిక్రమ్ ఏ నుంచి జడ్ వరకు తన ఈ సినిమాని ఎలా చూడాలనుకున్నాడో అలా డిజైన్ చేసి తనకు కావాల్సిన ఆర్టిస్టులను పెట్టుకొని ప్రొడ్యూసర్ని కూడా ఎక్కడ మొన్నే తన ప్రెస్ మీట్లో చెప్పాడు ప్రొడ్యూసర్ తను ఎక్కడ ఆపలేదు, తనకు ఏం కావాలంటే అది ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఈ సినిమా అందంగా రావడానికి 24 క్రాఫ్ట్స్ వాడుకొని తన మాటల మాయతో ఇవాళ తెలుగు ప్రేక్షకులు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఈ సినిమాని ఆదరించి ఎంత పెద్ద సక్సెస్ చేశారు. ఓవర్సీస్లో 5 డేస్కే 2 మిలియన్స్ నియర్లీ 2 మిలియన్స్ టచ్ చేయడం అనేది ఇస్ అ వండర్, ఈజ్ ఓన్లీ త్రివిక్రమ్ మ్యాజిక్. అండ్ సో ఇక నుంచి ఇంకా 1 మంత్ ఈ సినిమాకు తిరుగు లేకుండా రెవెన్యూ వస్తూనే ఉంటుంది జూన్ ఎండింగ్ వరకు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ సినిమా 60 క్రోర్స్ మార్క్ దాటబోతుంది అనిపిస్తుంది రెవెన్యూ పరంగా చూస్తే. సో అటు నితిన్కి ఇటు మా చిన్నబాబుకి అండ్ ఇటు త్రివిక్రమ్ గారికి అందరికీ మీడియా తరఫున కంగ్రాట్స్, అలాగే తెలుగు ప్రేక్షకులకి ఇంకోసారి కృతజ్ఞతలు. సినిమాలో ఎవరు ఉన్నారో అని చూడరు మీరు, సినిమా బాగుంది అనుకుంటే ఆ సినిమాని ఏ రేంజ్కైనా తీసుకెళ్తామని ఇంకోసారి ప్రూవ్ చేశారు. ఒక స్టార్ రేంజ్లో ఈ సినిమాకు రెవెన్యూ వస్తుందంటే సో అది ఓన్లీ ప్రేక్షకుల అభిరుచి, మంచి సినిమా తీస్తే మీరు ఆదరిస్తారని ఇంకోసారి ప్రూవ్ చేశారు. సో ఎవ్రీవన్ థ్యాంక్ యూ వెరీ మచ్. యా అంటే హ్యాపీగా ఉంది డెఫినెట్గా. ఒక సినిమా జడ్జ్మెంట్, అది నేను ప్రొడ్యూస్ చేసిన సినిమా కానీ ఒక డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాని కానీ డిస్ట్రిబ్యూషన్ చేసే సినిమాని కూడా నేను చాలా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకుంటాను ఆ కథ ఏంటి ఆ సినిమా ఎలా ఉండబోతుందని, అదే నా సక్సెస్. సో దాంట్లో ఆల్మోస్ట్ 10 సినిమాలు చేస్తే ఒక 7 సినిమాలు నాకు సక్సెస్ అవుతే సో మై పర్సంటేజ్గా చాలా 1st క్లాస్ స్టూడెంట్ లాగా ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవుతాను. సో మళ్ళీ అదే ఇయర్ మేము చేసిన ఎక్స్ప్రెస్ రాజా, జనవరి నుంచి చేసిన ఎక్స్ప్రెస్ రాజా, రాయుడు తమిళ్ డబ్బింగ్ సినిమా, అండ్ ఈరోజు అండ్ మేము ప్రొడ్యూస్ చేసిన సుప్రీం, ఇవన్నీ సక్సెస్ అవుతున్నందుకు న్యాచురలీ 1st క్లాస్ ట్రాక్లోకి వచ్చానని అనుకుంటున్నాను. సో ఇదే కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. అంటే 2 ఉన్నాయండి ఇప్పుడు. ఓవర్ బడ్జెట్ ఉన్నప్పుడు ఏంటంటే సక్సెస్ వచ్చినప్పుడు ఏం కాదు, సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే ఇవాళ మార్కెట్ మనకు అదే ఈ సినిమా కావాల్సిన అన్ని పెట్టుకొని వాళ్ళు చేశారు, బట్ అవన్నిటిని బ్రేక్ చేస్తూ రెవెన్యూ చూపిస్తుంది. సో అది రైట్ రాంగ్ అని స్టేట్మెంట్ ఇవ్వలేం. రెవెన్యూ నో అదే నేను అదే చెప్పబోతున్నాను. అంటే
ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఇలాంటివి ఏమైందంటే డ్యామేజ్ చేస్తాయి, సక్సెస్ వచ్చినప్పుడు డ్యామేజ్ చేయవు. సక్సెస్తోనే ఏంటంటే ఎనర్జీ వస్తుంది, రైట్ ఇలా సినిమాలు తీయొచ్చు అనే ఒక కిక్ వస్తుంది. అదే ఇవాళ మళ్ళీ అప్రూవ్ చేసింది ఒక పెద్ద డైరెక్టర్. నేను ఎప్పుడు అంటాను బిగ్ డైరెక్టర్ అప్కమింగ్ వాళ్ళతో సినిమా చేస్తే అది పెద్ద రేంజ్కి వెళ్ళింది. రాజమౌళిగా ట్రై చేసిన మర్యాద రామన్ కానీ, ఈగ కానీ, ఈరోజు అహా కానీ, సో ఒక స్టార్ డైరెక్టర్కి అప్కమింగ్ వాళ్ళు ఉంటే ఆ సినిమాని మ్యాజిక్ చేయొచ్చు. స్టార్ డైరెక్టర్ స్టార్ హీరోతో చేస్తే ఇంకా అది ఇమేజ్తోని వెళ్తుంది. కానీ ఇలాంటి ఇప్పుడు ఇట్స్ ఎ సింపుల్ స్టోరీ, సింపుల్ స్టోరీని క్యూట్గా తీయొచ్చు. అదే స్టార్ ఉంటే, ఇదే సినిమాలో స్టార్ ఉంటే వర్కౌట్ కాదు. సో ఆడియన్ కానీ ఆ స్టార్ ఇమేజ్ వల్ల పెద్ద రేంజ్లోకి వెళ్లకుండా డివైడ్ టాక్లతో నడుస్తాయి. అండ్ ఇంకొక హ్యాపీ న్యూస్ ఫర్ మీ, త్రివిక్రమ్ గారితో నాకు ఆల్మోస్ట్ నువ్వే కావాలి దగ్గర నుంచి మా ఇద్దరిది ఒక స్నేహం ఉంది. సో తర్వాత తన రూట్లో తను డైరెక్టర్గా ఇలా టాప్ డైరెక్టర్స్లో ఒకటిగా ఉన్నాడు, ప్రొడ్యూసర్గా నా సినిమాలు నేను చేసుకుంటూ ఎదుగుతూ వచ్చాను. మొన్న ఈ మధ్య రిలీజ్ కంటే ముందే మా ఇద్దరి మధ్యలో ఒక కమిట్మెంట్ అయిపోయింది. సో త్రివిక్రమ్ గారితో మా బ్యానర్లో ఒక సినిమా చేయబోతున్నాను. సాధారణంగా నేను నాకు రాజమౌళి గారు ఒకసారి చెప్పారన్నట్టు, ఎప్పుడు నేను 4 సినిమాలు బొమ్మరిల్లు అయిన తర్వాత రాజమౌళి గారిని అడిగాను, సార్ మా బ్యానర్లో మీతో ఒక సినిమా చేయాలని. ఇంటికి రమ్మన్నాడు, ఇంటికి వెళ్ళాను, కాఫీ ఇచ్చి ఒక మాట చెప్పాడు, సార్ మీకు పెద్ద డైరెక్టర్ వచ్చి చేస్తే అది ఒక సినిమా అవుద్ది, ఆ సినిమా మెయిన్ చేయకుండా మీరు ఎంతోమంది కొత్తలకు అవకాశం ఇస్తున్నారు, మీరు గోహెడ్ విత్ న్యూ డైరెక్టర్స్ అని రాజమౌళి గారు ఒక 8 ఇయర్స్ బ్యాక్ చెప్పాడు. సో నేను అందుకే ఎప్పుడు టాప్ డైరెక్టర్తోని చేయకపోవటానికి కారణం అదే. కానీ ఇవాళ మార్కెట్ అనేది మారిపోతూ ఉంది. ఇవాళ ఎంత మారిపోయిందంటే సినిమా వరల్డ్ వైడ్, ఒక సినిమా ఏ రేంజ్కి వెళ్ళాలన్నా ఒక అన్ని కలిస్తేనే ఒక పెద్ద రేంజ్కి వెళ్తుంది. నేను కొత్త వాళ్ళతో తీసే సినిమాలు సెన్సేషనల్స్ కావు. అంటే ఎప్పుడో ఒక బొమ్మరిల్ లాంటి కథ దొరికినప్పుడు అవి సెన్సేషనల్స్ అవుతాయి. కానీ 10 ఇయర్స్ అయింది బొమ్మరిలు కూడా వచ్చి. సో ఇలా ఇప్పుడు నా మిత్రులు అంటే ఒక డైరెక్టర్కి నాకు వేవ్ లెంత్ ఉండే పెద్ద డైరెక్టర్తో కూడా ఫర్దర్గా సినిమాలు మొదలు పెడదామని ఆలోచనకు వచ్చాను. అది ఫస్ట్ స్టెప్ త్రివిక్రమ్ గారితో జరుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఇవాళ సినిమా అనేది బిగ్, అంటే ఎంత బిగ్ అంటే ఇవాళ బాహుబలి చూపించేస్తుంది. సినిమాని మనము ఏ స్థాయికన్నా తీసుకెళ్ళవచ్చు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ లాంగ్వేజ్ ఆ లాంగ్వేజ్ అనేది కాదు, మనం ఒక తెలుగులో తీసే సినిమాని కూడా రైట్గా తీసుకెళ్ళాలంటే ఆల్ ఆడియన్స్కి తీసుకెళ్లే పొటెన్షియాలిటీ పెరిగింది. సో నెక్స్ట్ ఆ సైడ్ అడుగులు వేయబోతున్నాను. దానికి మా త్రివిక్రమ్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. 2000 తనకు ఒక కమిట్మెంట్ ఉంది, ఆ కమిట్మెంట్ కానీ ఇమీడియట్లీ మా కాంబినేషన్లో సినిమా రాదు, స్టార్ హీరోతోనే చేస్తాం. త్రివిక్రమ్ గారు, నేను స్టార్ హీరోనే ఉంటాను. అది ఏంటి, యా అదేంటి అనేది ఒక 1-2 మంత్స్లో అన్నీ మెయిన్ అల్టిమేట్ మళ్ళీ అన్నీ అందరు వేవ్ లెన్స్ కుదరాలి. సో ముందైతే డైరెక్టర్కి నాకు రైట్గా సెట్ అయింది. సెట్ అంటే మాది చాలా క్లోజ్డ్గా, ఎంత క్లోజ్డ్గా ఉండేవాళ్ళం అంటే అమృత సినిమా నాకు ఫ్లాప్ అయినప్పుడు నేను పంజగుట్టల త్రివిక్రమ్ గారి రూమ్కి వెళ్తే డల్గా ఉన్నాను. అంటే ఫస్ట్ టైం ఒక డబ్బింగ్ సినిమాని డిస్ట్రిబ్యూటర్ నేను చేస్తే డల్గా ఉంటే ఏంటి సరిగ్గా ఉన్నానంటే ఏంటండి మనరత్నం గారి సినిమా చేస్తే ఇలా షాకింగ్గా ఉన్నప్పుడు ఒక డైలాగ్ చెప్పాడు. ఆ డైలాగ్ నాకు ఇప్పటికీ ఇన్స్పిరేషన్ అన్నట్టు. బాల్ ఎంత గట్టిగా నేలకు తగిలితే అంత గట్టిగా పైకి వెళ్ళింది. మీరు డిస్ట్రిబ్యూటర్గా ఇన్ని సక్సెస్ సినిమాలు చేసిన ఒక్క సినిమాకి డల్ కావద్దు, మీ దగ్గర ఎనర్జీ ఉంది, మీకు ఒక జడ్జిమెంట్ ఉంది, గోహెడ్ అండ్. నిజంగా ఆ మాట నాకు ఇమ్మీడియట్లీ 2 మంత్స్ లోపల డిస్ట్రిబ్యూట్ చేసిన ఆది సినిమా సెన్సేషన్, అదే ఇయర్ ఈడియట్ సెన్సేషన్, అదే ఇయర్ నేను ప్రొడ్యూసర్గా టర్న్ అవ్వడం, అంటే ఒక మాటనే కానీ ఎంతో ఎనర్జీని ఇచ్చింది. అంత క్లోజ్గా ఉండేవాళ్ళం. సో ఇప్పుడు కలుస్తున్నాం కాబట్టి డెఫినెట్ ఒక సెన్సేషనల్గా ఏదో దారి తీయాలని ప్రయత్నం.